నర్సరావుపేటలో జనాగ్రహ దీక్ష సభలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పరిపాలనలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి తనకు అనుకూలంగా మలుచుకునే చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతున్నారని అన్నారు. నిన్న బోండా అమ్మ మాట్లాడుతున్నాడు, ఒకటే మాట మాట్లాడాడు, చంద్రబాబు చిటికనే లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని లేకుండా చేస్తామని చెప్తా అన్నాడు. నువ్వు గుర్తుపెట్టుకో, అదే జగన్మోహన్ రెడ్డి గారు చిటికనే లేస్తే ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకోవాలి బొండావు అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడటం, అదేవిధంగా రెచ్చగొట్టడం, రెచ్చగొట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోయి చేస్తారో అని చంద్రబాబు నాయుడు కుయుక్తులు పన్ని ఇలాంటి వ్యక్తుల చేత మాట్లాడిస్తూ ఉన్నాడు. సో ఇలాంటి మాటలకి మనం రెచ్చిపోవటం కాదు, చట్టరీత్యా ఏమి చేయాలి. లోకేష్ మాట్లాడుతున్నాడు, దమ్ము ధైర్యం ఉంటే రా ఇప్పుడు రండి పార్టీ ఆఫీస్కి అని చెప్పి, ఇవన్నీ రెచ్చగొట్టే మాటలు. లోకేష్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక ఎమ్మెల్యేగా గెలువు, లేదా ఒక కౌన్సిలర్గా గెలువు, ముందు ఒక కౌన్సిలర్ గెలిచి ఒక వార్డు మెంబర్గా గెలిచి రా జగన్మోహన్ రెడ్డి గారు మీద మాట్లాడదాం, ఛాలెంజ్ ఇస్తుంటాం. ఈ ఛాలెంజ్కి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, నేను వస్తాను రా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.